जय श्री कृष्ण जन्माष्टमी शुभाकांक्षलु कृष्णाष्टमी शुभाकांक्षलु गोकुलाष्टमी शुभाकांक्षलु कदंडी एंत पंडगलागा उंदंटे ई रोजु मन इंट्लो ए मूल चूसिना कूडा स्वामी कृष्णुडु वच्चेसाडेमो अन्नट्लुगा उंदी मनकी अलागे फ्रेश वेन्न अंदरं तीसुकोनि रेडीगा उंचुकुन्नां स्वामिकि तिनिपिंचडानिकि आयनकि एदि इष्टमो अदि कदा सो अम्मनी तिप्पल पेट्टी मनल्नी तिप्पल पेट्टी आयन तिप्पल पड़ी आनंदंगा लीलगा नव्वुतू उन्नाडु परब्रह्म परब्रह्मये वात्सल्यं तोटी मन तोटी तिप्पिंचुकोनी कोट्टिंचुकोनी उन्नटुवंटि परमात्म कदंडि अखिलांड लोकालननिंटिनी शासिंचेटटुवंटि ई परमात्म ईवेळ मन चेतुलो चिन्न शिशुवैपोयाडु अलांटि स्वामिकि मोत्तं पूज अयिपोयिन तर्वात ఇదిగో ఈ పాట తోటి మనం జోల పాడాలి జోల పాట అని అనగానే జో అచ్యుతానంద జో జో ముకుంద అని అసలు ఏ దేశంలో ఉన్నా కూడా వెంటనే అదే గుర్తొస్తుంది మనకి అయితే ఇంకా పండగ మనం ప్రారంభించలేదు కానీ రాత్రిపూట కదా చేయాల్సిన పండగ ఇది రాత్రిపూట కదా ఆయన పుట్టాడు అయితే మన శిష్యులలో వేణుగోపాలని అమ్మా కృష్ణాష్టమి రాబోతుంది కదా కానుకగా ఈ పాట అని పాడి నాకు పంపించాడు వెంటనే గుర్తొచ్చింది అరే ఇంత విలువైనటువంటి దాన్ని ఇంత ముఖ్యమైనటువంటి దాన్ని ఇగో మన పిల్లలందరికీ మన వాళ్ళందరికీ కూడా ఇవ్వలేకపోతున్నాను ఎలాగైనా ఇప్పుడే ఇచ్చేయాలి అని ఇది పూజలో ఉన్నటువంటిది కాదు ఓకే రేపు పూజకి వినియోగించబోయేదన్నమాట సో ఇలాగా జోన పాట స్వామిని మనకి వీలైనంతగా ఒక ఉయ్యాలని ఏర్పాటు చేసుకొని అలంకరించుకొని స్వామిని హాయిగా చక్కగా వెన్న పాలు అన్ని కూడా బొజ్జనిండా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం నిద్రపోచ్చడానికి స్వామిని సిద్ధం చేస్తున్నాం అన్నమాట ఎవరెవరైతే ఈ కీర్తన తోటి ఈ పాట తోటి స్వామిని బుజ్జగిస్తారో ఈ పూట జోలపాడి నిద్రపోచ్చుతారో అటువంటి వారికి అంటే ఈ కృష్ణాష్టమి రోజు స్పెషల్లీ అటువంటి వారి ఇంట ఏడేడు తరాల వరకు కూడా సంతానమేమి అనేది ఉండనే ఉండదు అంటే పిల్లలు పుట్టకపోవడం అనేటటువంటి సమస్య అలాంటి బాధలు ఏడు తరాల వరకు లేకుండా ఉంటుంది అని మన పెద్దలు చెప్పారు కాబట్టి మనం ఇప్పుడు చేద్దాం ఈవేళ అప్పుట ఏంటి అతను వేణుగోపాల్ పంపినటువంటి ఈ కీర్తన ఈ పాటని మనం వినుకుంటూ మనం ఇంట్లో కూడా ఇది ప్లే చేసుకుంటూ స్వామి యొక్క పవళింపు సేవని చేద్దాం జై శ్రీకృష్ణ విందాం మరి जो अच्युतानंद जो जो मुकुंद जो अच्युतानंद जो जो मुकुंद रावे परमानंद ఆడుతుందంగ
మదన గోపాల మంగళమూర్తి రూపట్ల మదన గోపాల ముంగిటాడర మోహనాకార జయ శ్రీకృష్ణ. అన్నమయ్యవారు పూర్తిగా మగ్నమైపోయి ఎలాగైతే స్వామి కీర్తన పాడారో, స్వామికి జోల పాట పాడారో, తెలుగునాట వీడు వాడు ఆమె ఈమె వారు వీరు అనే వ్యత్యాసం లేకుండా ఈ పాట మొదటి చరణాన్ని నిరంతరం నెమరు వేస్తుంటాం. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కూడా ఈ పాటని చక్కగా వినిపిస్తూ నిద్రపుచ్చండి. జయ శ్రీకృష్ణ.